హైవేర్స్ ఒకటవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు స్వామీజీని మార్చేశారు అని చెప్పేసి ఒక టైటిల్ తో ఒక ఆర్టికల్స్ అయితే చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరు స్వామీజీ, ఎవరిని మార్చేశారు, దీనివల్ల ఆయనకేంటి ప్రయోజనం, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజర్మన్తో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు విశాఖ సంబంధించిన స్వామీజీని ఆయన ఎక్కువగా ఆయనతోనే యాగాలు సలహాలు తీసుకునేవారు, ఇవన్నింటినీ కూడా జరిపించుకునేవారు. ఇప్పుడు ఆయన్ని స్వామీజీని మార్చేశారు, విజయవాడ షిఫ్ట్ అయిపోయారు, అక్కడ ఆశ్రమంలో ఉంటున్న ఒక స్వామీజీ దగ్గర ఇటువంటి సలహాలు పూజలు యజ్ఞాలు చేయించుకుంటున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి సార్. సో ఎవరా స్వామీజీ, ఎందుకు ఈయన మార్చేశారు, మరి దీని వలన అంటే అధికారంలోకి రావచ్చా లేదా, మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా విశాఖపట్నంలో బుషిడివాడన ఏరియాలో ఉంటుంది, అక్కడ శారదాపీఠం పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, ఆ స్వామివారితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 2019 అంటే పీఠం అధిరోహించక ముందు ఆయన మతం మార్పిడి చేసుకున్నారని, దానికి ఆయన చేశారని, తర్వాత రాజశ్యామల యాగం నిర్వహించారని, ఏదో మహారుద్ర యాగం అలాంటివి కొన్ని కొన్ని చేసి సఫలీకృతమయ్యారు, దానికి తగ్గట్టుగా ఆయన కూడా లబ్ధి పొందారు అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. సో దానికి రీసెంట్గా మన బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఆ పీఠానికి ఆ స్వామికి కేటాయించిన ఏదైనా భవనమో స్థలం ఏదో ఉందో తిరుమల కొండ మీద, దాన్ని మరలా టీటీడీ వెనక్కి తీసుకోవడము, లేదంటే విశాఖపట్నంలో కొన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోయాయి అనే కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. సో దాని మీద స్వామీజీ, ఆ శారదాపేట స్వామీజీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైనా సరే, ఏ స్వామీజీ అయినా తన దగ్గరికి ఎవరో వచ్చి స్వామి ఇట్లా ఉంది, మానసిక అశాంతి ఉంది, లేదంటే నేను ఒక సీఎం అవ్వాలనుకుంటున్నాను, పిఎం అవ్వాలనుకుంటున్నాను, నాకు బిజినెస్ అవ్వాలని, దానికి తగ్గట్టు ఏదైనా చెప్పండి అంటే స్వామీజీలే కదా, జ్యోతిష్యుడైనా ఎవరైనా కూడా అదే చెప్తారు, సరే ఈ పూజ చేయించుకోండి అమ్మ బాగుంటుంది, ఇది చేయించుకోండి. సో ఆయన కూడా అలాగే చెప్పుండొచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన మీద ఎవరికి మంచి ఇంప్రెషన్ లేదు కాబట్టి అలా స్వామీజీ, ఆ శారదాపేట స్వామీజీ కూడా స్వరూపానంద స్వామికి కూడా ఈ విధమైన పుకార్లు షికారు చేశాయేమో నేను అనుకుంటున్నాను. ఆయన కూడా పర్వాలేదు, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ఆయన, అట్లా ఎప్పుడు కాంట్రవర్సీలో ఉండే వ్యక్తి కాదు. కాకపోతే ఒకరికి నచ్చి ఇంకోటి ఒకరు ఫేవర్గా ఉండాలని ఖచ్చితంగా వాళ్ళు ఎదురు అని చెప్పి బ్యాడ్ ప్రాపగాండ కూడా చేస్తూ ఉంటారు, మేబీ అట్లా ఏమో అయిండొచ్చేమో. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి విషయాల్లో చాలా ఇదిగా ఉండే వైవి సుబ్బారెడ్డి గారు, మన శృంగేరి పీఠాధిపతులు స్వామి జగద్గురు విధిశేఖర భారతీ స్వామి వారు ఆశ్రమం కొత్తగా విజయవాడలో స్టార్ట్ అయిన నేపథ్యం, అంటే కొత్తగా అంటే కదా ఈ మధ్యకాలంలో, ఇంచుమించు ఒక 4-5 ఏళ్ళు అయింది అనుకుంటా నాకు తెలిసి. సో ఆయన ఆశ్రమంకి తీసుకెళ్ళబోతున్నారు అని కూడా, తీసుకెళ్ళారు తీసుకెళ్ళబోతున్నారు అన్నట్టుకు వార్త నేను చూశాను. మేబీ వెళ్తే వెళ్ళొచ్చు, ఇప్పుడు ఆయన కూడా ఎవరు వచ్చినా కూడా కాదనరు. ఇప్పుడు వాళ్ళు ఒక సన్యాసి జీవితంలో ఉండేవాళ్ళు, పైగా పీఠాధిపతులు, వాళ్ళు ఒక విధంగా సిద్ధ యోగులండి. వాళ్ళకి తమ మన అనే పర అనే భేదాలు ఏమి ఉండవు. మిమ్మల్ని వెళ్ళినా ఒకేలా ట్రీట్ చేస్తారు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఒకేలా ట్రీట్ చేస్తారు, వాళ్ళు ఎవరితో అయినా ఒకేలా మాట్లాడతారు. పైగా శృంగేరి పీఠం గురించి మనం మాట్లాడడానికి, ఇటువంటి విమర్శలు చేయడానికి ఎవరికి అర్హత లేదండి. ఎందుకు లేదంటే, శృంగే అంటే నేను చదువుకున్నది, నేను విన్నది, నేను చూసింది, దాని ప్రకారం చెప్పేది ఏంటంటే, స్వామి ఇప్పుడు ఎవరైతే విధిశేఖర భారతి స్వామి ఉన్నారో, ఇంతకుముందు ఇంతకుముందు ఆయన స్వామి ఉన్నారు, ఆ స్వామి సమక్షంలోనే ఈయనకు కూడా ఆ శిష్య పరంపరలో ఈయనకి నెక్స్ట్ పీఠాధిపతిగా ఈయనకి హ్యాండ్ ఓవర్ చేశారు. అది ఇప్పుడు కూడా ఈవెన్ అమ్మవారి సంకల్పం ద్వారానే అవుతారు, మనుషుల్లోనో లేదంటే రాజకీయ పరంగానో లేదంటే అక్కడ ఉన్న పీఠం మీద ఇంతకుముందున్న పీఠం మీద ఉన్న స్వామి ఎవరు ఆయన నచ్చిన పెట్టేయడానికి కుదరదు. అక్కడ అమ్మవారి సంకల్పము, అమ్మవారు ఒక లీలగా కళలో కానీ ఒక ఏదో ఒక ఇండైరెక్ట్గా ఏదో ఒక చూపించిన తర్వాతే వాళ్ళనే ఆ పీఠాధిపతిగా చేస్తారు. ఈ రోజుకి అది ఉంది. శంకరాచార్యులు, భగవానులు, జగద్గురు శంకరాచార్యులు వారు, శంకరపాదులు వారు స్థాపించినప్పటి నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎవరినైతే అమ్మవారు సూచిస్తుందో, అది కళ రూపంలో కానీ వేరే ఏదో ఒక నిదర్శనం చూపించినప్పుడు ఆ వాళ్ళనే అక్కడ పీఠాధిపతులకు ఎంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ పీఠం అధిరోహించే స్వామి ఇప్పుడు కూడా సాదాసీదా వ్యక్తులు కాదు. అంటే మనకు ఆ మనం రీచ్ అవ్వదు, మనకి ఎంత చెప్పినా అర్థం కాదు,
సైన్స్ అనే వాళ్ళకి అసలుకి అర్థం కాదు. సో అటువంటి స్వామీజీ దగ్గరికి ఈయన వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ కోసమే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని సజెస్ట్ చేసి ఉండొచ్చు. మేబీ అలాంటి స్వాముల దగ్గరికి వెళ్ళాకైనా కొంచెం చేంజ్ అయితే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలంటే ఏదో ఒక శవం లెగిస్తే కానీ బయటికి రారు అనే ఒక రూమర్ అయితే ఉంది, ఒక పబ్లిసిటీ ఉంది ఏదైతే సోషల్ మీడియాలో. సో ఇవాళ కూడా కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక శవంని కార్యకర్త ఎవరో, సో ఏదైతే ఆ డెడ్ బాడీ లెగిస్తే కానీ బయటికి రారు అనే ఏదైతే సోషల్ మీడియా వైరల్ అవుతుందో, ఇవాళ కూడా వైసీపీ కార్యకర్తలు కూడా ఒక బాడీని రెడీ చేశారంట, ఎవరో కార్యకర్తది వాళ్ళ తాలూకా జస్ట్ సానుభూతి కూడా క్రియేట్ అవుతుంది అన్నట్టుగా. బట్ స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి అశుభ కార్యాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలో డైరెక్ట్గా వెళ్ళారన్నట్టు కూడా ఇందాక కూడా ఆల్రెడీ ఇటు జనాలు ఎలా పేరటండి, సోషల్ మీడియా ఫోన్లో చేయి అరచేతిలో స్వర్గం, అరచేతిలో ప్రపంచం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఇప్పుడు అప్పటికప్పుడు ఫోన్లో ఎడిట్ చేసి మరీ పెట్టేస్తున్నారు షార్ట్స్లో. మనం చూస్తే ఇప్పుడే కదరా మాట్లాడింది ఆయన, ఇప్పుడే కదరా ఇంటి నుంచి స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి, అప్పుడే పెట్టేశారు ఏంట్రా అనిపిస్తుంది. మీకు ఏదో ఒక సినిమాలో మురళీ భగవాన్ గారు అలాగే ఉంటారు అనమాట, ఎవరికైనా డొనేట్ చేశాడు నీకు గిఫ్ట్గా, ఆ వీధి చివరి దాటేసరికి అప్పుడే ఆయన కటౌట్ అక్కడ పెట్టేసి ఉంటారు అనమాట, ఆయన డొనేట్ చేశాడు అన్నట్టుగా. సో అట్లా అంత ఫాస్ట్గా ఉంది సోషల్ మీడియా. సో ఇది కూడా వచ్చేసింది. సో మొత్తం మీద ఆ స్వామి దగ్గరికి వైవి సుబ్బారెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని కలిపించే ప్రయత్నం చేశారు. మరల పార్టీ పునరుద్ధరణకి పార్టీ పుంజుకోవడానికి ఏం చే ఎవరికైనా అదే ఉంటుంది కదా, ఎట్లా చేస్తే బాగుంటుంది, లేదంటే అతని మీద చాలా కేసులు ఎలిగేషన్స్ ఉన్నాయి వాటన్నిటి నుంచి ఏంటి పరిస్థితి అనుకునేలా కూడా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఎవరు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని నేరాలు చేసినా ఏదో ఒకటి ఇది మనకు కవర్ అయిపోతే బాగున్నాం, ఈ పశ్చాత్తాపం రియలైజేషన్ ఉండాలి మనిషి అన్నాక పశ్చాత్తాపడాలి. సో అలా పశ్చాత్తాపం కోసం వెళ్తారో లేదంటే ఇంకా ఇంకొంచెం ప్లాన్లు వేయడానికి వెళ్ళారని తెలియదు. బట్ వీళ్ళు ఏం వేసినా ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటంటే ఆ శారదాపీఠం స్వామిని మార్చేసి శృంగేరి శారదాపీఠం ఈ స్వామిని పట్టుకున్నారు. మ్యాక్సిమం ఈయన పవర్ఫుల్ అని అనుకుంటారు, కానీ పవర్ఫుల్ స్వామీజీ కాబట్టి అందరినీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అందరినీ వాళ్ళు